రాజు గారు ఈ లోగా కార్వింగ్ చూపిస్తారా? ఓకే అండి. బోర్డు ఇస్తారా? సో కార్వింగ్ కూడా యాపిల్ తో చేస్తున్నాను. ఓ ఏం చేస్తున్నారు? ఒక చిన్న తాబేలు చేస్తున్నాను. చిన్న తాబేలా? ఓకే. రెడ్ తాబేలు? ఎస్. ఓకే. హాఫ్ ఇది డిప్ప. బాడీ? బాడీ. ఇది హెడ్ అండి. సో ఇక్కడ ఇలా వస్తుందండి. సో సైజుని బట్టి మనం కొంచెం తగ్గించుకుంటాం. ఓకే ఓకే. సో ఇలా స్లైసెస్లో కట్ చేసుకోవాలి. లెగ్స్ అండి ఇవి. ఓకే. సో ఫోర్స్ సేమ్ స్లైసెస్? ఎస్ అండి. సో ఇక్కడ ఇలా నోరు వచ్చేలా, అంటే ఒక సైడ్ యాంగిల్ నుంచి మనకు అలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది వచ్చేసింది. సో ఫోర్ లెగ్స్ మనకు ఇలా, సో అటాచ్ కాకుండా మనకు సపరేట్గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఆ డిప్ పైన కొంచెం అలా డిజైన్గా వస్తుంది కదా, సో అది గ్రూవర్తో చేస్తున్నాను. కానీ రెడ్ కలర్ టార్టాయిస్ బాగుంది రాజు గారు. ఇలా కలర్ఫుల్గా కూడా చేసుకోవచ్చు అనుకుంటా కదా, గ్రూప్ ఆఫ్ టార్టాయిస్ని. అవునండి. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో వస్తుంది కదా. అవునవును. ఇప్పుడు కొంచెం న్యాచురల్గా కానీ. ఓకే అండి. సో టూత్ పిక్స్ ఇస్తారా? ఓకే అండి. ఓకే. సో ఐస్ పెట్టడానికి ఓకే చిన్నగా రంధ్రం చేసి నేను మిరియాలు పెడుతున్నానండి. ఓకే. సో ప్లేట్ ఇస్తారా? లెగ్స్ జాయింట్ చేయక్కర్లేదా? లేదు. అవును, ఎందుకంటే సాఫ్ట్గా ఉంది, అది విరిగిపోతాయి కదా. అవును. సో కాబట్టి టార్టాయిస్ చాలా ముద్దుగా ఉంది రాజు గారు. క్యూట్ టార్టాయిస్. దాంతో ఏం చేస్తున్నారు మళ్ళీ? టైల్ ఉంటుంది కదా. సో ఇది కూడా మనం జాయింట్ చేయకుండా కింద అలా పెట్టేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. వావ్, వెరీ క్యూట్. ఓకే, టార్టాయిస్ రెడీ. ఇవాళ ఏం చేయబోతున్నారు రాజు గారు? పియర్తో మౌస్ చేస్తున్నాను. ర్యాట్. ఓకే, ర్యాట్. సో ఇది అంటే కరెక్ట్గా మనకు ఆ షేప్లో ఉంటుంది. అవును. సో బాడీ? బాడీ. సో ఇక్కడ స్టెమ్ పార్ట్ ఉంటుందో, ఇది ఫ్రంట్ అండి, హెడ్ వస్తుంది ఇక్కడ. ఓకే ఓకే. ఇది బేస్ కట్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా వస్తుంది మనకు. సో ఐస్ ఎక్కడైతే పెడతామో అక్కడ స్కిన్ ఇలా తీసేసుకోవాలండి. ఓకే ఓకే. సో వీటి వెనకాల స్లిట్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ చెవులు వస్తాయి. ఓకే. ఐస్ కొరకు కట్ చేసాం కదా, సో దాంట్లో చెవులు, చెవులు వాటిని పెట్టేసారు చెవుల కింద. ఓకే. మనం వేరే కలర్లో ఏమన్నా తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందేమో కదండి. మన ఇష్టం అండి, ఇది సేమ్ అదే కలర్లో వస్తుంది మనకు. ఓకే. సో అలాగే ఐస్ పెట్టడానికి మిరియాలు వాడుతున్నాం. సో అక్కడ ఏంటంటే కొంచెం టూత్ పిక్తో మనం సో ఇలా రంధ్రం చేసుకుని. ఓకే ఓకే ఓకే. ఇక్కడ అంటే చిన్న మీసాలు కూడా ఉంటాయి కదా, కరివేపాకు రెమ్మలు ఇలా స్టిక్స్ ఉంటాయి కదా, కట్ చేసుకున్నాం. ఓకే, షార్ప్గా ఉంటుంది కదా. సో కాబట్టి మనకి కరివేపాకు రెమ్మలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్గా ఉంటుంది, ఈజీగా కూడా మనకి ఇంట్లో కూడా దొరుకుతాయి ఈజీగా. సో లాస్ట్ టైల్ హోల్ చేసి. ఓకే. సో ఇక్కడ మామూలుగా మనం నూడిల్స్ ఉడికించినప్పుడు మిగిలితే ఒక నూడిల్ తీసుకుంటే మనకు కొంచెం న్యాచురల్గా వస్తుంది. బంగాళదుంప స్కిన్ పైన నుంచి అలా కట్ చేశాను. కట్ చేశారా? స్లీక్గా మనకు అది టైల్కి సరిపోయేలా కట్ చేశాను. ఓకే ఓకే. వావ్, ఏం చేయబోతున్నారు రాజు గారు ఈరోజు? బర్డ్ చేస్తున్నాను. ఓ, బర్డ్. సో దీనికి మోసంబి? అవునండి. సో ఇది హెడ్ వస్తుంది, ఇది బాడీ. ఓకే. సో దీంట్లోంచి మనం వింగ్స్ తీసుకుంటాం. తీసుకుంటాం.
సో ఇక్కడ కొంచెం బేస్ కట్ చేసి ఇలా హెడ్ వచ్చేస్తుందండి. ఓకే, సో టూత్ పిక్స్ సైడ్ లాంచ్ పెట్టుకుంటాం ఫిక్స్ చేసుకోవటానికి. అవును, ఒకటేమో బాడీకి మనకి సెట్ అయ్యేలాగా కొంచెం పెద్దది, హెడ్ కొంచెం చిన్నగా ఉండేలాగా తీసుకుంటాం. ఓకే అండి, సో ఇక్కడ ఐస్ కొరకు స్కిన్ ఇలా పీల్ చేస్తున్నాం. ఓకే, సో వింగ్స్ వచ్చేసి దీంట్లో స్కిన్ తీసుకుంటున్నాం అండి. కొంచెం చిన్నగా చేసుకోవాలి కదా వింగ్స్ మనం. అవునండి, సో మధ్యలో ఈ జ్యూసీ పార్ట్ ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా ఇవి తీసేస్తున్నాం. ఓకే, సో ఇది మనకు యూజ్ అవుతుంది స్కిన్. సో ఆ ఎల్లోష్ గా కూడా కొంచెం కనపడేలాగా తీసుకోవాలి కంప్లీట్ ఫీల్ చేసేయకుండా. ఎస్, కొంచెం లుక్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది. సో ఒకవైపు జిగ్జాగ్ చేస్తున్నాను. ఓకే, సో దీంట్లోంచి టెయిల్ అండి. ఓకే, కొంచెం ఇలా బెండ్గా, సో ఇది సైడ్లోకి జిగ్జాగ్గా కట్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో చివరిగా బీక్, సో చిన్న క్యారెట్ తీసుకున్నాను. ఓకే, కొంచెం ఓపెన్ కనిపిస్తుంది కదా క్యారెట్ అయితే, సో బీక్ అలా ఓపెన్ చేసినట్టుగా చూస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటి మనం జాయింట్ చేసేసాలి. సో టూ వింగ్స్ కొంచెం ఇలా ముందుకు, సో బ్యాక్ కావాల్సితే మన ఇష్టం బ్యాక్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటిది మనకి ప్రెజెంటేషన్స్కి చాలా బాగుంటాయి. యా, ఫుడ్ ప్రెజెంటేషన్. సో టెయిల్ వచ్చేసి ఇక్కడ వస్తుందండి. ఓకే, సో ఇలా ఈ స్టేజ్లో మనం వెనకాల నుంచి టూత్ పిక్స్ పెట్టుకుంటున్నాం. సో లాస్ట్ మనం బీక్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఐస్ అండి. సో టూత్ పిక్తో చిన్నగా హోల్ చేసి అక్కడ మిరియాలు పెడుతున్నాను. ఈ బీక్ డిఫరెంట్ కలర్ తీసుకోవడం వల్ల లుక్ కంప్లీట్ గా మారిపోయింది. ఎస్పెషల్లీ క్యారెట్ తో పెట్టుకుంటే మనకు బాగా కనిపిస్తుంది. కూడా అలాగే ఉంటుంది కదా. సో ఇంకొంచెం చిన్న అలా క్రోన్ లో ఏదైనా పెట్టాలనుకున్నా మనం, కొంచెం ఎల్లోయిష్ గా చేసి ఉంటే రెడ్ ఏదైనా మనం మౌత్ కింద పెట్టుంటే ట్వీటి అయిపోయేది. యా, ఆరెంజ్ కలర్ లో తీసుకొని పెడితే మనకు సేమ్ అలాగే వస్తుంది. సో ఇక్కడ కీరా స్టాండ్ లా తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ అండి.